అందరికీ నమస్కారం. సెవెన్ అనే సినిమా ఈ నెల 5th పేడ్ ప్రీమియర్ షోస్ జరగబోతుంది, 6th వరల్డ్ వైడ్ రిలీజ్ జరగబోతుంది. ఈ సినిమా రమేష్ వర్మ ప్రొడక్షన్లో, రైటింగ్, ప్రొడ్యూసింగ్, డైలాగ్ రైటర్ బై రమేష్ వర్మ. సినిమా నన్ను ఒకసారి చూడమంటే నేను సినిమా చూసి చాలా నచ్చి సినిమా మన వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో అవీష్ కొత్త, యూ విల్ సీ ఎ న్యూ అవీష్ ఇన్ దిస్ ఫిలిం, అండ్ కొత్త కాన్సెప్ట్స్తో ఈ సినిమా అందరినీ థ్రిల్ చేస్తుందని కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ, ఈ నెల 6th అందరు చూసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 5th night 7:30 నుంచి ప్రీమియర్ అన్ని మల్టీప్లెక్స్లో స్క్రీనింగ్ చేస్తున్నాము. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఐ థింక్ 2 months once ఐమ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. అన్ని మూవీస్ రిలీజ్ అవుతుంది, బట్ 7 ఈజ్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే చాలా స్ట్రెస్ లేకుండా నాకు నచ్చిన క్యారెక్టర్, వెరీ క్యాజువల్, వెరీ యూనో డీసెంట్ సిటీ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్ ఇది. నేను చాలా పర్ఫామ్ చేశాను అని చెప్పను, బికాజ్ క్యారెక్టర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్, అండ్ పోస్టర్స్లో చూస్తే చాలా హోమ్లీగా, ఇన్నోసెంట్గా ఉన్నాను. మరి చాలా సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఎక్కువ ఇప్పుడు చెప్పను, మూవీ చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో ఐ వాంట్ థ్యాంక్ రమేష్ వర్మ గారు, బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హీ కాల్ మీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్ రమ్య క్యారెక్టర్ మీరే చేయాలని. బట్ టుడే ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్ డూయింగ్ రమ్య క్యారెక్టర్. సో అదికి రీజన్ రమేష్ వర్మ గారు. ఐ నెవర్ సెడ్ దిస్, టుడే ఐఎమ్ టెలింగ్ దిస్. రమేష్ వర్మ గారు ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజార్ ఇస్ మై ఫ్రెండ్ ఈ మూవీ చేసే ముందే. సో మూవీ చేస్తున్నప్పుడు చాలా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసాము, అండ్ హీ హాడ్ షోన్ మీ వెరీ బ్యూటిఫుల్లీ. ఇన్ఫ్యాక్ట్ త్రిదా, రెజీనా, పూజిత, అదితి, ఎవ్రీ వన్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో వీ షుడ్ సే థ్యాంక్స్ టు నిజార్ ఫర్ షోయింగ్ అస్ సో బ్యూటిఫుల్లీ. అండ్ హిస్ ఫస్ట్ డెబ్యూ యాజ్ డైరెక్టర్, టూ గుడ్, అండ్ వీఆర్ సో హ్యాపీ టు వర్క్ అలాంగ్ విత్ హెమ్. సో థ్యాంక్స్ టు హెమ్ అండ్ ఆర్ కో యాక్టర్ హవేష్. ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ థ్యాంక్స్ చెప్తారు హవేష్కి. సో బీయింగ్ సచ్ అ లవ్లీ కో యాక్టర్ అండ్ వెరీ నైస్ అండ్ బీయింగ్ సో super friend now, so we should work a lot more films. I always told this. Anyways, he's such a nice person and nice actor to work with. Thank you so much, Ravish, and to your family also, to your parents for being so nice to all the heroines. So entire team chaala chaala baagundi work cheyadaniki ee roju. Chaala పాజిటివ్గా జోష్లో ఉన్నాము. 7 ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రొజెక్ట్ అవుతుంది, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఒకే హీరోయిన్ చూడడానికి బోర్ కొడుతుందేమో, కానీ మా మూవీలో చాలా హీరోయిన్స్ ఉన్నారు, సో ఎక్కడ బోర్ కొట్టదు. సో వీఆర్ హియర్ అనదర్ నో వన్ డే థియేటర్లో వస్తున్నాం. మీ అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, అండ్ మంచిగా మీకు నచ్చితే మంచి రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు మై 7 మూవీ టీమ్. అభిషేక్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవర్ మూవీ అండ్ రిలీజింగ్ ఇట్. అంత నమ్మకం ఉంది బికాజ్ యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. సో 7 తీసుకున్నారంటే డెఫినెట్గా ఈ మూవీ బాగుందని ఆడియన్స్కి ఆర్ ప్రెస్కి అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూఆర్ దేర్ ఫర్ విత్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ ఆల్, ఆల్వేజ్ సపోర్టింగ్ అస్, supporting film industry, supporting actors, supporting technicians. Thanks a lot. ఈ రోజు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ 7 అనే ఒక కొత్త టైప్ ఆఫ్ మూవీతో మేము ముందుకు వస్తున్నాం. ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించిన రమేష్ గారు హ్యాస్ రిటన్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్.
అండ్ నన్ను కాస్ట్ కూడా ఆయనే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ మనందరికీ తెలుసు నిజార్ గారు ఈజ్ అన్ అమేజింగ్ కెమెరామ్యాన్. ముందు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు, ఈ మూవీతో మంచి డైరెక్టర్గా కూడా మీ ముందుకు వస్తున్నారు. తర్వాత కాస్ట్ గురించి వస్తే సచ్ బ్యూటిఫుల్ విమెన్ ఐ వర్క్ విత్, అందరూ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నందిత, త్రిద, రెజీనా, అనీషా అండ్ అదితి అండ్ అన్ అమేజింగ్ కో యాక్టర్ హవిష్, అందరికీ సపోర్ట్ చేసి ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ జర్నీ అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ జర్నీ ఐ రియలీ చెరిష్. తర్వాత ద ప్రొడ్యూసర్స్ హూ వర్ వెరీ సపోర్టివ్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా ఈ సినిమా ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అండ్ అభిషేక్ గారు ఫర్ బైయింగ్ ద ఫిల్మ్ అండ్ రిలీజింగ్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీబడి హ్యాస్ బీన్ సో సపోర్టివ్ అండ్ వెరీ ప్యాషనెట్. ఐ థింక్ ఈ మూవీ ఈరోజు ఇంత బాగా వచ్చింది అంటే ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ద ప్యాషనెట్ పీపుల్ హూ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ మీరందరూ ఇంత ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేసినందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ 7. దిస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ డూయింగ్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎక్సలెంట్. ఐ మీన్ ద ట్రైలర్ లుక్స్ సో గుడ్. వర్కింగ్ విత్ నిజార్ గారు, హవేష్, పూజిత, నందిత, ద అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ హియర్, ఐ స్పీక్ ఆన్ ద ఎంటైర్ కాస్ట్, యు నో, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ కాస్ట్. ప్లీజ్ 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 వాచ్ 7, విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 5th of June. ఇట్స్ అన్ అబ్సల్యూట్ మాస్ ఎంటర్టైనర్ అండ్ థ్రిల్లర్. సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ ఇట్. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ద ఆడియన్స్ విల్ సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, ఐ ఫీల్. సో ఎస్, ఎవ్రీ రొమాంటిక్ స్టోరీ ఈస్ ఇంటర్కనెక్టెడ్ ఇట్స్ అబ్సల్యూట్లీ అ లవ్లీ నైస్ రొమాంటిక్ స్టోరీ విచ్ హ్యాస్ ఇంటర్లింక్స్ అండ్ అ లవ్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్. సో సిట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ 7. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ రిలీజ్కి చాలా క్లోజ్గా ఉన్నాం. 5th ఈవినింగ్ ప్రీమియర్ షోట్స్తో సినిమా మీ అందరి ముందుగా వస్తుంది. మల్టీప్లెక్సెస్లో మాత్రమే ఉంటుంది 5th ఈవినింగ్, 7:30 షోస్ అండ్ 9:30 షోస్. అలాగే 6th రెగ్యులర్ థియేటర్స్ అండ్ ఎవ్రీవేర్ ఎల్స్ రెగ్యులర్ రిలీజ్ ఉంటుంది. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు నుంచుని. మేము ఒరిజినల్గా ఈ జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు ఏం ఎక్సైట్మెంట్ వచ్చిందో ఈ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి, ఆడియన్స్కి కానీ లేకపోతే రివ్యూవర్స్కి కానీ, ఎవ్రీబడి, అంటే ఆ ట్రైలరే ఇవాళ ఎంత దూరం తీసుకొచ్చింది ఈ మూవీని, ఇంత పెద్ద రిలీజ్కి కానీ లేకపోతే అభిషేక్ పిక్చర్స్ లాంటి మూవీ, అభిషేక్ పిక్చర్స్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఈ సినిమాని కొనుక్కోవడానికి కానీ ఆ ట్రైలర్లో వచ్చిన ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. సో బేసిక్గా 2 ఇయర్స్ బ్యాక్ నేను విన్న లైనే బేసిక్గా మీరు చూస్తున్న ట్రైలర్ ఇవాళ. సో చాలా హ్యాపీగా ఉంది. మేము ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా దాన్ని ఒక మోషన్ పిక్చర్లో పెట్టి మీకు చూపించగలిగాము అని. అలాగే ఈ సినిమాకి క్యాస్టింగ్ అలాగే స్టోరీ అందించి నా రమేష్ వర్మ గారికి చాలా థ్యాంక్స్. ఇంత మంచి స్టోరీ అందించినందుకు, సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ చెప్తారు ఫస్ట్ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది. అలాగే డైరెక్టర్ నిజార్ షఫీ, ఆయన నేను రమేష్ గారు ఫస్ట్ స్టోరీ అనుకుంటున్నప్పుడు రమేష్ గారు ఇది చాలా గ్రాండ్గా చేయాలండి, ఈ సినిమా చాలా పెద్దగా చేయాలి, నేను ఈ సినిమా డైరెక్ట్ చేయను, ఈ సినిమా నేను 2 ఫైనాన్షియల్ బర్డెన్ ప్లస్ డైరెక్షన్ 2 తీసుకుంటే నేను కొంచెం ఎందుకైనా క్వాలిటీ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే నేను డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టకపోతే కూడా దీనికి నేను అంత న్యాయం చేయను అని చెప్పేసి ఆయన, నేను బయట వాళ్ళని పెడదాం అనుకుంటున్నానండి మీ ఉద్దేశంలో ఎవరని అనుకుంటున్నారు అంటే, నేను నిజార్ షఫీ గారు నాకు ఇష్టం అండి, ఆయన సినిమాటోగ్రఫీ అది ఆయన పెడదాము, నాకు ఎందుకనో కొంచెం ఆయన షార్ట్స్లో కానీ అది కానీ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఆయన సినిమాస్ అవి చూస్తున్నప్పుడు అని నేను చెప్పినప్పుడు రమేష్ గారు కూడా షూర్ అండ్ డెఫినెట్గా మాట్లాడి చూస్తానని చెప్పి నిజార్ గారిని కలిసి ఆయనకి చెప్పినప్పుడు ఆయన డైరెక్షన్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా కానీ సార్ మీరు ఫస్ట్ కథేనండి అప్పుడు చెప్పండి అని అన్నాం బేసిక్గా. సో ఆయన కథని షూర్ డెఫినెట్గా ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలని అనుకున్నా, బట్ ఇంత తొందరగా అనుకోలేదు, బట్ ఇంత మంచి కథ మళ్ళీ నాకు వస్తుందో రాదో అని చెప్పి ఆయన తీసుకుని దాన్ని, ఆయన కూడా ఎక్సైట్ అయ్యి తీసుకుని దాన్ని వాళ్ళ మరి ఆ స్టోరీకి న్యాయం చేశాడు ఖచ్చితంగా. మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతకంటే బెటర్గా, అంతకంటే గ్లామరస్గా, రొమాంటిక్గా ఈ సినిమాని చూపించి చేశారు.
అలాగే ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇందులో అందరూ కూడా చాలా చాలా గ్లామరస్గా కనిపిస్తున్నారు. సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఫుల్ ప్యాషనేట్గా ఏదో చేస్తున్నాం ఏదో అంటే వాళ్ళందరూ కూడా బిజీ ఆర్టిస్ట్ వాళ్ళు. అంటే జనరల్గా హీరోయిన్స్ ఏంటంటే చాలా సినిమాస్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళు ఏదో వచ్చారా చేశారా వెళ్ళారా అన్నట్టుగా కాకుండా ఫుల్ ప్యాషనేట్గా ఇంట్రెస్ట్తో ఏదో వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ గ్రేట్ అనే మోడల్లోనే అందరూ కూడా వర్క్ చేశారు. సో అదంతా కూడా మీరు స్క్రీన్లో చూస్తారు. సో నేనైతే ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని. సో అలాగే మ్యూజిక్ చైతన్య భరద్వాజ్, మీకు తెలుసు ఆర్ఎక్సండర్తో పరిచయం అయ్యాడు, బట్ ఒరిజినల్గా ఫస్ట్ మా మూవీ స్టార్ట్ చేశాడు తను. తను కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. 3 సాంగ్స్ ఉంటాయి మూవీలో, ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది. 4 సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో తన మ్యూజిక్ కూడా మా సినిమాకి ఒక మంచి అసెట్ కింద భావిస్తున్నాము. సో ఇన్ని రోజులు చేసిన కష్టం రేపు సాయంత్రం మీ అందరికి ముందుగా వస్తుంది. ఐఎమ్ వెరీ 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 కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అందరూ తప్పనిసరిగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ అవర్ మూవీ 7. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.